సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్, రామచంద్రపురం, పటాన్చెరు మండలాల్లో షాది ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 5 మండలాల్లో 4,70,00,000 గల 467 కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్ర మంత్రి కేసీఆర్ కి కరోనా రావడం బాధాకరమని, ఆయన ఆయురారోగ్యంతో అతి తొందరగా కోలుకోవాలని, మనమందరం భగవంతుణ్ణి ప్రార్థించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ చైర్మన్ పండు రంగారెడ్డి, కార్పొరేటర్ పుష్పనగేష్, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో 5 మండలాలలో 467 చెక్కులు ఈరోజు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. 4,70,00,000 నియోజకవర్గ స్థాయిలో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అన్ని మండలాల ఎంఆర్ఓలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు అందరూ కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లల పెళ్లి చేసి చెక్కులు రావడం జరిగింది. ఈ కరోనా ఇబ్బందులలో ఉన్నా మీకు చెక్కులు అందజేయాలి, ఇబ్బందులలో ఉన్నారనే ఆలోచనతో మీ అందరితో కలిసి ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్ని ఇబ్బందులున్నా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరంగా 2,00,000 కార్పొరేషన్ ఉన్నది కాబట్టి దాన్ని మన స్థానిక శాసనసభ్యులు కూడా మహిపాలేజన్న గారికి మా కౌన్సిల్ తరఫున మేము తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు అమీన్పూర్ ఏరియాకి సంబంధించి ఎమ్మెల్యే గారి సహకారంతో 3 ఎకరాల స్థలము అఫీషియల్ గా ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారి చేత మీదుగా ఈరోజు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా మరి ఈ కరోనా టైంలో కూడా మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఈ కళ్యాణలక్ష్మి గారు చాలు మరి కానీ మరి వాళ్ళు పెళ్లి చేసుకొని అప్పలాలు ఉంటారు అన్న ఉద్దేశంతో మరి రోజు చెక్కుల పంపిణీ చేయడం. ఈరోజు మనం అమీన్పూర్ మండలం సంబంధించిన 11 చెక్కులను, కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సంబంధించిన చెక్కులను మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మన మున్సిపల్ చైర్మన్ గారు ప్లస్ వైస్ చైర్మన్ గారు అలాగే ఎస్పీపీ గారు, జడ్పీసీ గారు మరియు మండలకు సంబంధించిన మున్సిపల్ సంబంధించిన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో 14 చెక్కులు మున్సిపాలకు సంబంధించినవి, 2 చెక్కులు సూర్యాపేట, 2 చెక్కులు వడకపల్లి, 1 చెక్కు సంబంధించిన